గ్రేవీని తయారు చేస్తాము. పుట్టగొడుగుల గ్రేవీ తయారీకి కావలసినవి ఆయిల్, అల్లము, పచ్చిమిరపకాయ, గోడంబి, గసగసాలు, కలంగడకాయ విత్తనాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, టమోటాలు, పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్ని కట్ చేసి నాలుగు భాగాలుగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గుమ్మడికాయ విత్తనాలు, గసగసాలు, గోడంబి, అల్లము, పచ్చిమిరపకాయ దీన్ని పౌడర్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తూ ఉన్నాను. టమోటాలు దీన్ని బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. జీలకర్ర, ఎర్ర కారం పొడి. కారం పొడి ఆయిల్లో వేస్తే కలర్ చాలా బాగా ఉంటుంది. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ చేసినాం కదా, దాన్ని వేస్తూ ఉన్నాను. ఇందులోనే పుట్టగొడుగుల్ని వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, మిక్సీ జార్ని కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి రెండు మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. మష్రూమ్ గ్రేవీ అంటే పుట్టగొడుగుల గ్రేవీ తయారవుతుంది. చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. పుట్టగొడుగుల గ్రేవీ రెడీ.